తాను ఎన్నికల ప్రచారంలో ఉండగా కొందరు యువకులు తన వాహనంపై రాళ్ల దాడులు చేశారని నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు తెలిపారు. తాను కేసు పెట్టకముందే జన సైనికులు అప్రమత్తంగా ఉండాలన్న నాగబాబు ట్వీట్ అనుమానాలకు దారితీస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ గా మారిపోయారని ఆరోపించారు. గ్రంథి శ్రీనివాస్ గారి ప్రచారంలో పాల్గొనాలని చెప్పి వస్తూ ఉంటే అక్కడ కొత్తాడ అనే గ్రామం దగ్గర కాళీపట్నానికి జస్ట్ ఆనుకుని ఆ గ్రామం దగ్గర సడన్గా కొద్దిమంది ఆవేశం మూర్తిభవించిన యువకులు వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా సుమారు 4.5 ప్రాంతంలో గట్టిగా నినాదాలు పర్సనల్గా రఘురామకృష్ణరాజు డౌన్ డౌన్ అనే నినాదాలతో కారు దగ్గరగా వచ్చి అద్దంలోంచి కూడా వినపడేలాగా ఒక వికృతమైన హావభావాలతో అంటడం జరిగింది. నేను జస్ట్ చిరునవ్వు నవ్వి నేను వెళ్ళిపోయా. రిటర్న్లో వాళ్ళు ఒక ఫస్ట్ నాకు ఒక టాప్ అని చెప్పి ఒక రాయి తగిలింది కారుకి. ఆ వ్యక్తి కూడా కనపడ్డాడు. ఒక రాయి తగిలితే నేను సరే ఒక రాయితో కొట్టారు అని అనుకుని ఇమీడియట్గా నా సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేయడానికి డోర్ తీసుకుని కారు దిగా. దిగిన సెకండ్లో ఇంకొక 2-3 రాళ్ళు కారు అద్దాలకి టక్క టక్క తగిలినాయి. ఇది ఏదో ప్లాన్డ్గా, ఎందుకంటే రోడ్డు మీద ఒక స్టోన్ పెల్టింగ్ అంటే వేరే విషయం, కానీ ఇన్ని రాళ్ళు ఒకసారి పడినాయి అంటే నేను ఇమీడియట్గా నా డ్రైవర్ని ఫోనే స్పీడ్గా అని చెప్పి నేను దిగి వెంటనే మళ్ళీ డోర్ వేసుకుని ముందుకెళ్ళిపోయా. ఆ తర్వాత మా సెక్యూరిటీ వాళ్ళకి కొంచెం సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళని ఆపారు. ఈలోపు కొద్దిమంది ఆ కారు అద్దాలు, ఇన్నోవా కారు అద్దాలు బద్దలు కొట్టి కారు అంతా సొట్లు పెట్టడం జరిగింది. నా కారు వెళ్తూ ఉంటే కూడా ఒక వడగళ్ళ వాన వస్తే ఎలా ఉంటుందో అలాగా నా కారు మీద రాళ్లతో దాడి చేశారు. మేము అక్కడి నుంచి ముందుకెళ్ళిపోయాం. చాలా ఆసక్తికరమైన ఇన్సిడెంట్ ఏంటంటే, సరే ఆ సంఘటన ఏదో యువకులు ఏదో ఆవేశంలో చేశారు, అలా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే అనవసరం, ఇది ఒక చిన్న సంఘటనగానే నేను అనుకుని